2006లో వైఎస్ ఆశీస్సులతో రాజకీయాలకు వచ్చారని మాజీ హోంమంత్రి సుచరిత అన్నారు. డిప్యూటీ స్థాయి నుంచి హోంమంత్రిగా వచ్చారంటే జగనే కారణమన్నారు. ఆరోగ్య సమస్యలతో బయటికి రాలేని పరిస్థితి ఉందన్నారు. కేబినెట్ భేటీలో శాఖల మార్పు గురించి చెప్పారన్నారు. కేవలం అనారోగ్య వ్యక్తిగత కారణాలతో థ్యాంక్స్ గివింగ్ లేఖ రాశారని వివరణ ఇచ్చారు. రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సుచరిత స్పష్టం చేశారు. రాజకీయాలు ఉన్నంత వరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటారని తెలిపారు. రెండు వేల ఆరులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రాజకీయంలో ప్రవేశించడం జరిగింది. నేను 2006 ఫిరంగిపురం మండలం జడ్పిటిసిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో ప్రతిపాడు నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా గెలవడం, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి పరిణామాలతో నేను జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడం, ఒక జడ్పిటిసి స్థాయి నుండి రాష్ట్ర హోంమంత్రి స్థాయిగా అవకాశం ఇచ్చింది నాకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య గత నెల రోజులుగా నేను అనారోగ్య కారణాలతో